Namaste, Nabir Sita. Welcome to MAITHRI News Munduga Headlines. Rendo dasa Smart City Panlapai Kasaratu. Multipurpose Park Pandanu Parishadinchina Vinod Kumar. Fake news srushtinchina Akatai, Police la counseling. Corona case la taggudala. Lockdown prabhavam mundastu jagratalu. Mundastu varshalu. Pantala sagupai ayomayam. Karimnagarlo Chepatna, Multipurpose Park Panlanu, Mayor, Municipal, Smart City, Adikarlato Kalsi, Rastra Pranalika Sangha, Upadhyakshulu, Boinpalli Vinod Kumar Parishilincharu. Adikarlaku Palu Suchanalu Chesaru. Panulu Veganga Purti Cheyalani, Adikarlanu, Adeshincharu. Karimnagarloni, Arts Kalashala Pranganamlo Chepatina, Multipurpose Park Panulanu, Mayor, Nagarapalaka Commissioner Tho Kalsi, Rastra Pranalika Sangham, Upadhyakshulu, Boinpalli Vinod Kumar Parishilincharu. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో 196 కోట్ల రూపాయలతో నగరంలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయన్నారు. త్వరలో స్మార్ట్ సిటీ బోర్డు సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో మరో 200 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనులను ఎంపిక చేసి టెండర్లు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. త్వరలోనే అందుకు పనులను ప్రారంభిస్తామన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కళాశాల భవనానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మేయర్ యాదగిరి సునీల్రావు, నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, టీఆర్ఎస్ నాయకులు హరిశంకర్, స్మార్ట్ సిటీ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు 196 కోట్ల వర్క్స్ టెండర్స్ పిలిచి పనులు మరి కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఒక 200 కోట్ల రూపాయల పనులు చూస్ చేసుకొని ఎజెండా మీద తీసుకొచ్చి వాటి ఆమోదం తీసుకుంటే మళ్ళీ వాటికి టెండర్స్ పిలిచి మళ్ళీ పనులు కావచ్చు. ఇప్పటివరకు చేసినటువంటి పనుల వల్లనే కరీంనగర్లో స్మార్ట్ సిటీ ఒక ఇన్ఫ్లుయెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో పాటు ఈ నిధులతో చాలా దిక్కుల పనులు అవుతుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పార్క్ మల్టీపర్పస్ గ్రౌండ్లో ఉన్నటువంటి పార్క్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత కరీంనగర్కి ఇది ఒక గొప్ప ఒక పర్యాటక కేంద్రంలో పట ఒక భాగంగా అయిపోతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. పివి నరసింహారావు గారి సెంటనరీ సెలబ్రేషన్స్ మిత్రుల ద్వారా ఆ కమిటీ ద్వారా కూడా ఒక బ్రాంజ్ స్టాచ్యూ పివి నరసింహారావుది కూడా నేషనల్ ఫ్లాగ్ పక్కకి దరిదాపుల్లో కూడా ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా జరగాలని చెప్పి కూడా మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. తర్వాత పనిచేసేటువంటి శ్రామికులు కూడా వాళ్ళతోనే చేయొచ్చు కాబట్టి వాళ్ళు హైదరాబాద్ నుంచి పిలిపించి ఆ బిల్డింగ్ని దాని పూర్వ వైభవం దాదాపు 100 సంవత్సరాలు కావస్తుంది ఆ బిల్డింగ్ కట్టి కాబట్టి ఆ విధంగానే దాని పూర్వ వైభవంగా దాన్ని తీర్చిదిద్ది దాని మంచి లైటనింగ్ ఇచ్చి లోపల ఒక మంచి లైబ్రరీ, ఒక సైన్స్ మ్యూజియం ఇంకా ఆలోచించలేదు. మీతో కూడా అవన్నీ ఆలోచించి చాలా గొప్పగా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. మరి డిప్యూటీ మేయర్ గారు వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక తీర్మానం చేసి దానికి వెంటనే నిధులు కేటాయిస్తే ఈ బిల్డింగ్ ఈ కోవిడ్ టైంలో పెట్టే కన్స్ట్రక్ట్ చేస్తే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. అది కరోనా బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ పేద కుటుంబాలకు ఉచిత చికిత్సలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. టీపీసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లో సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హాజరై పలు వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ముందుగా కరోనాతో మృతి చెందిన కార్యకర్తలకు శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స తీసుకున్న వారికి రీయింబర్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒకరిపైన మరొకరు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. December 31st దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ హుస్నాబాద్ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జీలు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మేడిపల్లి సత్యం, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు రహమత్ హుసేన్, సమ్మద్ నవాబ్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా బ్లాక్ ఫంగస్ పట్ల ఉన్నటువంటి చికిత్స ఉచితంగా బీపీఎల్ కింద వాళ్ళందరూ కూడా ఉచితంగా చేయాలనేటువంటి మన యొక్క దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం. పక్కన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, కేరళ తీసుకున్నా, కరోనా వ్యాధిని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పేద ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా డిమాండ్ చేస్తుంటే కూడా, పేద ప్రజలు కరోనాతోటి ఆర్థికంగా చితికిపోయి చచ్చిపోతుంటే కూడా, ఇంత కూడా చలనం లేనటువంటి ప్రభుత్వాన్ని లేపడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేస్తూ ఉంది. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న ముఖ్యమంత్రి, ఇవాళ పూర్తిగా ప్రధానమంత్రి గారు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ మనం గతంలో చరిత్ర విన్నాం, ఫిడేల్ రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకున్న చక్రవర్తిని చూసినట్టుగా వీళ్ళిద్దరిని చూస్తే అటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఈ సత్యాగ్రహం ద్వారా నన్న ఏ స్వాతంత్రం తేవడానికి సత్యాగ్రహాన్ని వినియోగించుకున్నామో, ఇవాళ ఈ సత్యాగ్రహం ద్వారా ఈ ప్రభుత్వం చైతన్యమై కరోనా వ్యాధి బాధితులకు కానీ, బ్లాక్ ఫంగస్ బాధితులకు కానీ, బీపీఎల్ కింద ఉన్నటువంటి కుటుంబాలందరికీ ప్రభుత్వమే వైద్యం అందిస్తామనేటువంటి ప్రకటన రావాలని, ఆ ప్రకటన కొరకై డిమాండ్ చేస్తూ ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామనే మాట సందర్భంగా మనం చేస్తూ. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక గణేష్ నగర్ చౌరస్తాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇంధన ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ కరీంనగర్లో సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక గణేష్ నగర్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పోనుగంటి కేదారి మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో ఇంధన ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెంచి వారి జీవితాలు మరింత దుర్భరం చేయడం తగదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన ఇంధనపు ధరలు తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సుజన్ కుమార్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కటకిరెడ్డి బుచ్చన్న యాదవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు యుగేందర్ పాల్గొన్నారు. ప్రపంచం లోపల మొత్తం మీద కూడా దిగినప్పటికీ కూడా మరి ఈనాడు మోడీ గారికి కనబడతలేదా, వినబడతలేదా? మరి ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ పెంచి ఈనాడు సామాన్య ప్రజల మీద నడిగితలు చేస్తున్నాం. ఎక్కువ ఈ పెట్రోల్ డీజిల్ పెంచే దించకపోతే మోడీ నీకు సరైన పాలన కాదు. ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీలు వామపక్ష పార్టీలుగా హెచ్చరిస్తున్నాం. మరి ఇవన్నీ భారతదేశంలో మొత్తం పెద్ద ఎత్తున ఈ ధరల పెంచిన మీద అంతలా అన్ని జిల్లాల్లో కాదు, అన్ని రాష్ట్రాలు కూడా ఈ దేశాన్ని కాబట్టి ఎంతనే పెట్రోల్ ధర దించాలి. దించకపోతే నీ మీద అన్ని పార్టీగా మేము ప్రత్యేకంగా పోటీ చేస్తాం, మేము దించలేకపోతామని హెచ్చరిస్తున్నాం. కరోనా తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం లాక్డౌన్ విధించడం, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. కరీంనగర్ జిల్లాలో ఈ నెలలో 400 నుండి 128 కేసులకు తగ్గడం శుభపరిణామం. జిల్లా వ్యాప్తంగా ఉన్న 68 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ప్రస్తుతం 582 పడకలకు పరిమితం కావడం వైరస్ తీవ్రత తగ్గిందనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. దశల వారీగా లాక్డౌన్ సడలింపు చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసులు తగ్గడం వల్ల జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం 128 కేసులు మాత్రమే నమోదు కావడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లు, జమ్మికుంట, హుజరాబాద్ ఏరియా ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో కలిసి 26 సెంటర్లలో సగటున రోజుకు 3,000 నుండి 4,000 వరకు టెస్టులు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపించడం విశేషంగా చెప్పవచ్చు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మే 31వ తేదీన 3734 టెస్టులు చేయగా 408 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 1వ తేదీన 4056 టెస్టులు చేస్తే 404 పాజిటివ్ కేసులు, 3385 టెస్టులు చేయగా 294, 3వ తేదీన 4000 టెస్టులు చేయగా 283, 4వ తేదీన 4500 టెస్టులకు గాను 347, 5వ తేదీన 4000 టెస్టులకు గాను 280, 6న 1700 టెస్టులకు గాను 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా జిల్లాలో పాజిటివ్ కేసుల తగ్గుదలను బట్టి చూస్తే వైరస్ తీవ్రత తగ్గుతున్నట్లుగా స్పష్టమవుతోంది. టెస్టింగ్ మనకు వ్యాక్సినేషన్ ముందు, మన లాక్డౌన్ ముందు చూసుకుంటే, లాక్డౌన్ ముందు మనకు 100 టెస్టులు చేస్తే 30-40 పాజిటివ్లు వచ్చేటి, ఇప్పుడు 100 చేస్తే 7 పాజిటివ్లు మాత్రమే వస్తున్నాయి. చాలా వరకు పాజిటివిటీ రేట్ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు మనం. ఒకటి ఏంటి అంటే జనాలలో అవగాహన రావడం, వ్యాక్సిన్ తీసుకోవడం, బయటికి రాకపోవడము, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడము, ఇవన్నీ చేయడం వల్ల మనకు పాజిటివిటీ రేట్ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇదే మెయింటైన్ చేయాలని ప్రజలను కోరుకుంటున్నాను. ఇంకోటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా మనకు జరుగుతుంది. ప్రస్తుతానికి సెకండ్ డోస్ ఎవరైతే కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వ్యాక్సిన్ అనేది వేస్తున్నాం. డైలీ తేజ స్కూల్లో వ్యాక్సిన్ అనేది వేస్తున్నాం మనము. కోవిషీల్డ్ డిస్టిక్ హాస్పిటల్లో ప్రస్తుతానికి సెకండ్ డోస్ వాళ్ళకు వేస్తున్నారు. డిస్టిక్ హాస్పిటల్లో ఓన్లీ మన కరీంనగర్ జిల్లా మొత్తంలో డిస్టిక్ హాస్పిటల్లో మాత్రం కోవిషీల్డ్ వేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ వస్తున్నారు. పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ క్వారంటైన్ డేస్ అన్ని అయిపోయిన తర్వాత వచ్చే వాళ్ళు. బాడీ పెయిన్స్ అని చెప్పేసి, నార్మల్ జనరల్ వీక్నెస్, వాళ్ళకి టెస్ట్లు అవన్నీ చేసి మెడిసిన్స్ అన్నీ ఇచ్చి పంపించేస్తున్నాము. ప్రతి ఒక్కరికి సోషల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్, మాస్క్ అండ్ హ్యాండ్ వాష్ అవన్నీ ఎలా చేయాలి అనేది మాత్రం సజెషన్స్ ఇస్తున్నాము. చాలా పేషెంట్స్ తగ్గారు. అంతకుముందు ఆల్మోస్ట్ 30-35 దాకా వచ్చాయి పర్ డే టెస్ట్ చేశాను పాజిటివ్ టెస్ట్లు మాత్రం. ఇప్పుడు 6-7 కంటే ఎక్కువ అయితే రావట్లేదు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 289 బెడ్లకు గాను 152 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మరో 137 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. జమ్మికుంట ఆసుపత్రిలో 50 బెడ్లకు గాను 12 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. 38 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని 65 ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ 388 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 2562 బెడ్లకు గాను 582 బెడ్లు నిండగా 1980 ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్స్ పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. నెల క్రితం ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్ దొరకని పరిస్థితి ఉండేది. క్రమక్రమంగా రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా తగ్గుతోంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది అని నిర్లక్ష్యం చేస్తే థర్డ్ వేవ్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలు ఇదే స్ఫూర్తిని ప్రదర్శించి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని వైద్యాధికారులు ప్రజలను కోరుతున్నారు. కరీంనగర్, ఉమ్మడి జిల్లాలో హైరిస్క్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని నగరపాలక సంస్థలు మున్సిపాలిటీ పరిధిలో 28 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి టీకాలు ఇస్తున్నారు. 18 పైబడ్డ వారందరికీ ఆయా సెంటర్లలో టీకాలు వేస్తున్నారు వైద్య సిబ్బంది. కాగా కొన్ని సెంటర్లలో ఈ కేటగిరీలో లేని వారికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాష్ట ప్రభుత్వం హైరిస్క్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో సుమారు 30,000 మందిని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేపట్టింది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 3, కొత్తపల్లి, చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో 1 చొప్పున ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కూరగాయలు, రైతు బజార్లు, తోపుడు బండ్ల చిరు వ్యాపారులు, పండ్లు, పూల వ్యాపారాలు, మాంసం, చికెన్, చేపలు అమ్మేవారు, కిరాణా దుకాణాల్లో పనిచేసేవారు, వర్కర్స్, యజమానులు, మద్యం షాపుల్లో పనిచేసేవారు, వీధి వ్యాపారులు, క్షౌరశాలలు, లాండ్రీ షాపులు, చిన్న హోటళ్లలో పనిచేస్తున్న వారిని హైరిస్క్ గ్రూప్గా గుర్తించి టీకాలు ఇస్తున్నారు. హైరిస్క్ గ్రూపులకిచ్చే వ్యాక్సినేషన్ పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కేటగిరీలో లేనివారు కూడా టీకాలు తీసుకుంటున్నారు. కరీంనగర్లోని పలు సెంటర్లలో టీకాల కోసం పైరవీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల వ్యాక్సినేషన్ షార్టేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పక్కా ఆధారాలతో అర్హులకు టీకాలు వేస్తే లక్ష్యం నెరవేరే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు ఫేకా కరెక్టా అనేది అప్పటికప్పుడు తేల్చుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాస్తవాలు తెలిసేలోగా అప్పటికే ప్రజల్లోకి వెళుతున్నాయి వార్తలు. కొందరు ఆకతాయిలు తప్పుడు పోస్టులు పెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇలాంటిదే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల్లో ఓ ఆకతాయి ఇలా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పుదారి పట్టించాడు. పోలీసులు అతన్ని పట్టుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో ఒక వింత పాము అరుస్తోందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విస్తృత ప్రచారమూ జరిగింది. నిజంగానే వింతపాము ఉందా, ఉంటే వెరిచాలలో నిజంగానే ఉందా అనే చర్చ సాగింది. వెలిచాలలో వింతపాము అరిచిందనేది అబద్ధం. ఒక ఆకతాయి తప్పుడు పోస్టు పెట్టారని తేల్చారు రామడుగు పోలీసులు. వెలిచాలకు చెందిన లింగంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి తప్పుడు పోస్టు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడని రామడుగు ఎస్ఐ తాండ్రా వివేక్ స్పష్టం చేశారు. విదేశాలకు చెందిన మైక్ మార్టిన్ అనే వ్యక్తి మే 5వ తేదీన హోంగోస్ హిట్స్ ద హై నోట్స్ అనే పేరుతో సింగింగ్ స్నేక్కు సంబంధించిన 18 సెకండ్ల నిడివి కలిగిన వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వెలిచాలలోనే ఇది జరిగినట్లుగా శ్రీనివాస్ సృష్టించి స్థానిక సామాజిక మాధ్యమ గ్రూపుల్లో తప్పుడు వార్తను పోస్టు చేయడం వల్ల అలజడి నెలకొందన్నారు. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఒక వింతపాము అరుపులతో సంచరిస్తుందని నిన్న సోషల్ మీడియా గ్రూప్లో పెట్టడం జరిగింది. అటు గ్రూప్లో పెట్టిన తర్వాత అందరూ అటు వీడియోను నిజమని అనుకొని వదంతులు భయాందోళన గురైనారు. కాబట్టి అటు వీడియో పెట్టిన వ్యక్తిని మేము ఈరోజు గౌరవ సిపి గారి మరియు ఏసీపీ గారి సిఐ గారి ఆదేశాల మేరకు తీసుకువచ్చి అతనికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అతడు వెలిచాల గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి షేర్ చాట్ నుంచి అటు వీడియోను తీసుకొని ఇందిరమ్మ కాలనీ గ్రూప్ నందు అతను పోస్ట్ చేసి అందరూ ఎక్కడ ఎక్కడనంటే వెలిచాల ఇందిరమ్మ కాలనీలో పెట్టడం ఉన్నదని చెప్పి తప్పుగా చెప్పడం జరిగింది. అతనికి కౌన్సిలింగ్ చేసి ఇంకోసారి అలాంటి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇంకోసారి అలాంటి గ్రూపులను పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చినవన్నీ వాస్తవాలు కాదు, ఇందులో కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి. ఇందుకు ఈ ఆకతాయి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే నిదర్శనం. సో ఏది పడితే అది వాస్తవాలు తెలుసుకోకుండా షేర్ చేస్తే అనేక అనర్థాలు జరగవచ్చు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీసీలపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని విమర్శించారు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ ప్రతినిధులు. బీసీల సమస్యలు ఏనాడు పట్టించుకోని ఈటెలకు వారి ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కరీంనగర్లో జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఉద్యమకారుడిగా చెప్పుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం పదవులు మాత్రమే అనుభవించారని విమర్శించారు. ఏనాడు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన దాఖలాలు లేవన్నారు. ఈటెల టీఆర్ఎస్లో ఉంటూ ఎంతోమంది ఉద్యమకారులను పార్టీకి దూరం చేశారని ఆరోపించారు.
పార్టీకి రాజీనామా చేసిన తర్వాత దేశ ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసిన బీజేపీలో చేరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులతో పాటు అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. నేను ప్రజా సంఘాల చేసి చైర్మన్ గా తెలంగాణ ప్రజా సంఘాల దగ్గరికి కేసీఆర్ గారు వచ్చినప్పుడు, మాతో మాట్లాడడానికి 2013లో వచ్చినప్పుడు నేను మేము క్లారిటీగా చెప్పా, బీసీల పరిస్థితి ఈ విధంగా ఉంది, ఎస్సీల పరిస్థితి ఈ విధంగా ఉంది, ఎస్టీల పరిస్థితి ఈ విధంగా ఉంది, వీళ్లకు మరి కేసు నుంచి పిలిచినక ఉచిత విద్యను అమలు చేయవలసిన అవసరం వస్తుంది. తెలంగాణ వస్తే కురుకు రాష్ట్రాలను పెట్టాలి ఖచ్చితంగా. ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్. జగిత్యాలకు చెందిన హరిచరణ్ బైక్ పై వెళుతూ మల్యాల అడ్డరోడ్డు సమీపంలో వాహనం అదుపుతప్పి పడిపోయాడు. ఈ ఘటనలో హరిచరణ్ కు తీవ్ర గాయాలు కాగా మెట్పల్లి నుండి కరీంనగర్ వైపు వస్తున్న వినోద్ కుమార్ తన వాహనం ఆపి క్షతగాత్రుణ్ణి పరామర్శించారు. 108కి సమాచారం అందించి బాధితుణ్ణి ఆసుపత్రికి తరలించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఈటెల సోదరి పూలక్క తొలిసారిగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన తన తమ్ముడికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరుడు ఎలాంటి వాడో యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ఈటెల తన ఆస్తులు సైతం అమ్ముకున్నారని వాపోయారు. కష్టపడి సంపాదించుకుంటే ఇలా ఎంత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు కేసీఆర్. ఎందుకు ఇట్లా చేసిండో తెలియదు. తమ్ముడు అన్నాడు మా తమ్ముడిని కుడిపోతావు అన్నాడు. తమ్ముడు అన్నాడు రాముని లెక్క లక్ష్మణుడు నడిచిన తమ్ముడు ఆయన నమ్మిండు. ఎంతో ప్రేమ చేసిండు మాకంటే ఎక్కువ. కేసీఆర్ను మస్తు ప్రేమ చేసిండు. కేసీఆర్ గురించి మా తమ్ముని గురించి హైదరాబాద్ ఎంతో మంది నాకు ఓడి పంజం పెట్టిండ్రు. వానాకాలం వచ్చింది. ఈసారి 5 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. దీంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం సాగుపై రైతన్నల్లో కొంత అయోమయం నెలకొంది. జూన్ 15 తర్వాతే దుక్కి దున్నాలని, అప్పటి వరకు పంటలు వేయొద్దని సూచించడం కొంత గందరగోళానికి తావిస్తోంది. ధాన్యం కొనుగోలు పూర్తి కాక రైతు బంధు సాయం కూడా అందకపోవడంతో సాగుకు సిద్ధం కాని పరిస్థితుల్లో రైతులున్నారు. 5 రోజుల ముందే రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు వచ్చాయి. కేరళ తీరం నుండి కేవలం 2 రోజుల్లోనే మన రాష్ట్రానికి ప్రవేశించాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లే పూర్తి కాని పరిస్థితి నెలకొంది. కొనుగోలు చేసిన డబ్బులు మాత్రం రైతు ఖాతాల్లోకి జమ కాలేదు. చేతికి డబ్బులందక సాగుకు పెట్టుబడి ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు సాయాన్ని ఈ నెల 15 నుండి 25 వరకు కొనసాగించనుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 180,000 మంది రైతులకు 180 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూరనుంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు, పెట్టుబడికి రైతు బంధు సాయాన్ని వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సాగు ప్రారంభించాల్సి ఉంది. ట్రాక్టర్తో దున్నించడం, విత్తనాలు, ఎరువులకు పెట్టుబడి ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇబ్బందిగా మారింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఖరీఫ్ కు సుమారు 2.5 లక్షలకు పైగా సాగు లక్ష్యంగా నిర్ణయించారు వ్యవసాయ అధికారులు. ఇందులో 150,000 ఎకరాలకు పైగా వరి, 75,000 ఎకరాల్లో పత్తి, 25,000 ఎకరాల్లో మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేయనున్నారు. ప్రధాన పంట అయిన వరి సాగు విధానంపై రైతుల్లో సందిగ్ధత నెలకొంది. వెదజల్లే పద్ధతిలో సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో రైతులు కొంత గందరగోళానికి గురవుతున్నారు.
మడిలో నేరుగా విత్తనాలు చల్లి నాట్లు వేయకుండా సాగు చేసే పద్ధతి తెరపైకి తీసుకొచ్చింది సర్కారు. దీనివల్ల ఎకరాకు 10,000 రూపాయల సాగు పెట్టుబడి తగ్గుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తక్కువ విత్తనాలతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చునని ప్రభుత్వం చెబుతోంది. కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతి ద్వారా సాగు చేస్తున్నప్పటికీ ఎక్కువ రైతులకు అవగాహన లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పద్ధతిని ఎంచుకుని సాగు చేయడానికి రైతులు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. వానాకాలం పంట సాగుపై రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉంది. నైరుతి ఋతుపవనాలు ముందుగా వచ్చిన పరిస్థితుల్లో పంటల ఎంపిక, విత్తనాలు, ఎరువులు తదితర అంశాలపై రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు జమీలుద్దీన్ అహ్మద్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరీంనగర్ సుష్రుత క్యాన్సర్ ఆసుపత్రి ఎదుట కేక్ కట్ చేసి రోగులు, వారి కుటుంబాలకు ఆహార ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో గత 20 రోజులుగా ఈ ఆసుపత్రిలోని రోగులకు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. నిరుపేద రోగులకు ఆహారాన్ని అందించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నా జన్మదినం కావడంతో వీరి మధ్యనే వీరితో ఒక అనుబంధం డెవలప్ అయిపోయి వీరి మధ్యనే కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్ కూడా ఇక్కడనే జరుపుకోవడం జరిగింది. ఒకవేళ 10 తారీఖు తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగితే ఇదే విధంగా మా యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి శిల్పనీకి సంతోషపడుతున్నాను. సిపి కమలాసనరెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తాత్కాలిక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేశారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చిన వారి వాహనాలు సీజ్ చేశారు. కొందరు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా ఓ వ్యక్తి అత్యధికంగా తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. సదరు వాహనదారుడికి సిపి కమలాసనరెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చి కారును సీజ్ చేశారు. అనంతరం సిపి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి లాక్డౌన్ అమలు తీరు, బందోబస్తును పరిశీలించారు. బులెటిన్ ముగించమంది హెడ్లైన్స్ మరోసారి. రెండో దశ స్మార్ట్ సిటీ పనులపై కసరత్తు, మల్టీపర్పస్ పార్క్ పనులను పరిశీలించిన వినోద్ కుమార్. ఫేక్ న్యూస్ సృష్టించిన ఆకతాయి, పోలీసుల కౌన్సిలింగ్. కరోనా కేసుల తగ్గుదల, లాక్డౌన్ ప్రభావం, ముందస్తు జాగ్రత్తలు. ముందస్తు వర్షాలు, పంటల సాగుపై అయోమయం. బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మాస్కులు ధరించండి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.